మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, సత్తా చాటుతున్నారు. మహిళా శక్తికి యావత్ ప్రపంచం ఫిదా అవుతోంది. తాజాగా ఓ సాధారణ మహిళ తన కార్యదీక్షతో అందరిని ఆకట్టుకుంటోంది. హేమా హేమేల సరసన నిలిచింది. ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ 2021 లిస్టులో చోటు సంపాదించుకుంది. ఆమె మనకిక్కడ సైకిల్ పై కనిపిస్తూ ఇల్లిల్లు తిరుగుతున్న మహిళ. ఈమె పేరు మాటుల్డా కుల్లు. వయసు 45 ఏళ్లు. ఒడిశా సుందర్గఢ్ జిల్లాకు చెందిన గర్గద్ బహాల్ ప్రాంతంలో గత 15 ఏళ్లుగా హెల్త్ వర్కర్ గా సేవలందిస్తోంది. ఆ ప్రాంతంలో ఆమెను అందరూ ఆశా దీదీ అని ప్రేమగా పిలుచుకుంటారు. నెలకు 4,500 రూపాయలు సంపాదించే కుళ్ళు తన జీవితాన్నంతా ఆ ఊరికే అంకితం చేసింది. తను నివసించే ఊరిలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వాళ్లంతా మంత్రగాళ్లను ఆశ్రయించేవారు. వాళ్లే తమను బాగు చేస్తారని భావించేవారు. డాక్టర్లను ఎవరూ సంప్రదించేవాళ్లు కాదు. దీన్ని గమనించిన ఆమె ఎలాగైనా వాళ్లను మార్చాలనుకుంది. ప్రతిరోజు ఇల్లిల్లు తిరుగుతూ డాక్టర్లు, వైద్యం, మందులపై అవగాహన కల్పించింది. వాళ్ల ఆలోచన ధోరణి మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం వాళ్లంతా అనారోగ్యానికి గురైతే వైద్యులను సంప్రదిస్తున్నారు. కుల్లు ఇంట్లో పనులు పూర్తి చేసుకుని సైకిల్పై బయలుదేరుతుంది. మొత్తం 964 మంది నివసించే ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరిస్తోంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు అందరికీ సరైన వైద్యం అందిస్తోంది. కరోనా సమయంలోనూ విస్తృతమైన సేవలు అందించింది. రోజుకు కనీసం 50 నుంచి 60 ఇళ్లను తిరుగుతూ వైద్యం అందించింది. వృద్ధులను వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించింది. సొంతింటిని చక్కదిద్దుకుంటూనే సమాజానికి తన వంతు సహాయం చేస్తున్న కుళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.